அவர் உள்ள போயிட்டு வரணும் லேட் ஆகுது మీ ద్వారా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఏ విధంగా వారి పరిపాలన వచ్చింది నవరత్నాలు ఏ విధంగా తీసుకొని వచ్చారు నవరత్నాలు గాని ఇళ్ల స్థలాలు గాని ప్రతి ఒక్క స్కీమ్ లో కూడా ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి ఉపముఖ్యమంత్రి పదవి ఇచ్చేదే కాకుండా ఆ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి సంబంధించిన వాళ్ళకి కూడా మహిళలకు కూడా 45 నుంచి 60 సంవత్సరాలకి 18750 రూపాయలు ఇటం ఇది రిపీటింగ్ ఓడ్ నే మాట్లాడుతుంది అదే విధంగా ఓసీలకు గాని అప్పర్ కమ్యూనిటీ గాని బ్రాహ్మణ్స్ గాని అందరికీ కూడా 15000 ఎస్సీ కార్యక్రమాలు చేస్తూ ఉండారు మీకు అందరికీ కూడా తెలుసు నిన్నల మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎస్సీ ఎస్టీ సప్లైని చాలా లోతుగా ఆలోచించి వాళ్ళకి ఆ రిజర్వేషన్ అనేది మళ్ళీ 10 సంవత్సరాలు పెట్టాలి ఆ సబ్ ప్లాన్ వల్ల బెనిఫిట్స్ ఏ విధంగా ఉంది దానివల్ల ఎడ్యుకేషన్లో కానీ అదేవిధంగా స్కాలర్షిప్లు కానీ ఇళ్ల స్థలాల విషయంలో కానీ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఎస్సీ ఎస్టీలకి బరియల్ గ్రౌండ్ ఇచ్చే నిర్ణయం చారిత్రాత్మకమైన నిర్ణయం ఇండియా చరిత్రలోనే ఎక్కడ కూడా ఏ ముఖ్యమంత్రి కూడా ఎస్సీ ఎస్టీలకి బరియల్ గ్రౌండ్లు ఇచ్చే కార్యక్రమాలు చేయలేదు వీరైన వెంటనే బీసీలకి ఓసీలకు కూడా చేసే కార్యక్రమం చేయబోతున్నారు ఆయన ఈరోజు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్లో మళ్ళీ 10 సంవత్సరాలకు ఆర్డినెన్స్ చర్చ ఇవ్వటం ఎస్సీ ఎస్టీకి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే రెండవ తూరి కేబినెట్ వారు కేబినెట్ తీసుకున్నప్పుడు మనకు నాగార్జున గారని ఇప్పుడు వెల్ఫేర్ మినిస్టర్ ఉన్నారు మేరీ నాగార్జున గారు వారు ఎస్సీల కోసం ఏ విధంగా తపనబడి ఫైట్ చేసేవారో మీకు అందరికీ తెలుసు దాన్ని గుర్తించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వారికి వారికి కూడా మంత్రి పదవి ఇవ్వటం వారి ద్వారా ఈ సప్లైన్లో ఒక స్టడీ చేసి ఈ విధంగా ఆర్డినెన్స్ తీసుకుని రావడం చాలా సంతోషం తగిన విషయం ఇది ప్రజలందరూ కూడా హర్షించ ఎస్సీ ఎస్టీల పర్టికులర్గా మేమందరూ కూడా ఎప్పటికీ రుణపడి ఉన్నాము ముఖ్యంగా 1 రూపాయి ఇచ్చినట్లు చంద్రబాబు నాయుడు కేవలం ఓటు కోసం 1 రూపీ వాళ్ళకి శాంక్షన్ చేసినట్టు పూర్తిగా తీసుకుని వచ్చాడు ఒక్కొక్క మండలానికి పోయినప్పుడు ఈరోజు కూడా పాలసముద్ర మండలంలో 927 మంది లబ్ధిదారులు 1 రూపాయి ఇచ్చి వేసినట్టు శాంక్షన్ చేసినట్టు చూపించి వాళ్ళు ఇండ్లు కట్టుకుంటే వాళ్ళకి డబ్బులు లేని పరిస్థితులు వచ్చింది మొన్న మేము పెనుమూరుకు పోయినప్పుడు అక్కడ కూడా 450 ఇండ్లు ఈ విధంగా మా నియోజకవర్గం టోటల్గా 2850 ఇండ్లు ఈ విధంగా 1 రూపీ వేసి అప్పుడుండే జన్మభూమి కమిటీలు వారి ద్వారా శాంక్షన్ చేసి ఇచ్చి కేవలం ఓట్ల కోసం కక్కుర్తి పడినటువంటి చంద్రబాబు వాడికి వాళ్ళకి డబ్బులు వేయకుండా నిలిపేస్తే జగన్మోహన్ రెడ్డి ఈరోజు అందరికీ ఎంక్వైరీ చేసి రాష్ట్ర వ్యాప్తంగా రేపు నెల వచ్చే నెల లోపల డబ్బులు వేసే కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నారు ముఖ్యంగా మీకు అందరికి కూడా నా విజ్ఞప్తి ఏమిటంటే ఒకటి మాత్రం ఆలోచించండి జగన్ ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారు ఈ నవరత్నాలపైన ఈ యెల్లో మీడియా కానీ చంద్రబాబు కానీ ఆయన సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరు కూడా ఒక రాక్షస మనస్తత్వంతో కష పగ ద్వేషంతో రగిలిపోతున్నారు వారు ఏ విధంగా ఫీల్ అవుతున్నారంటే వాళ్ళకి సంబంధించిన లీడర్లు కూడా ఏ విధంగా ఉన్నారంటే ఆ రోజు జన్మభూమి కమిటీ వారి ద్వారా నీరు చెట్టు ఏ విధంగా దోపిడీ చేసినా ఆ విధంగా దోపిడీ చేసుకోవచ్చు ఈ డబ్బులంతా పేదవాళ్ళకి వేస్తూ ఉన్నారు పేదవాళ్ళు అభివృద్ధి అయిపోతున్నారు ఇండ్లు కట్టించే కార్యక్రమాలు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి 30 లక్షల మందికి ఇండ్లు కట్టించే కార్యక్రమం చేస్తున్నాడు ఈ సంపదంతా పేదవాళ్ళకి పోతున్నది నాడు నేడు ఏ విధంగా ఉంది ఈరోజు ఏ విధంగా తీర్పు చేస్తున్నారో చూసే ఓర్వ లేకుండా మళ్ళీ కేవలం వాళ్ళ కార్యకర్తలు అనేవాళ్ళు వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు అప్పుడు ఏ విధంగా దోపిడీ చేసినా ఆ విధంగా దోపిడీ చేసుకోవాలంటే మన కార్యకర్తలంతా బలంగానే ఉండండి మనమంతా కూడా రెచ్చగొట్టాలి ఇది ఎటువంటి పరిస్థితులు కూడా రేపు గవర్నమెంట్ రానియకుండా చేసే కార్యక్రమం చేద్దామని ఒక కుట్రపూరితమైన వాతావరణాన్ని తీసుకుని వచ్చాడు చంద్రబాబు నేను మళ్ళీ చంద్రబాబుకి వాళ్ళ కార్యకర్తలకి
అందరికి చెప్తుండమ్మా మాట్లాడేటప్పుడు ఒక మానవ దృక్పథంతో ఒక సంస్కారంతో మాట్లాడండి మామూలుగా మనుషులు మాట్లాడినట్టు మాట్లాడకుండా రాక్షసులు మాట్లాడినట్టు రకరకాలైన వ్యవహారంతో మాట్లాడి ప్రజల రెచ్చగొట్టొద్దండి ఎందుకంటే మీకు అందరికీ తెలుసు ప్రజలు ఓటు వేయాలి ప్రజల నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాము జగన్ మోహన్ రెడ్డి గారు ఒకే మాట అన్నాడు నా పరిపాలనలో పేదవాళ్ళందరూ బాగుపడితేనే నే కులము మతము పార్టీ చూడకుండా నేను మీకు అన్ని సేవ చేస్తున్నాను మీరు నా సేవను గుర్తిస్తే నాకు ఓటు ఏంటి అన్నాడు చంద్రబాబు ఏ విధంగా అడుగుతున్నాడంటే మన జన్మభూమి కమిటీ ఏం కావాలా మన నీరు చెట్టు ఏం కావాలా మన దోపిడీ విధానం ఎట్టపోవాలి మన దోసుకున్నటువంటి భూ కబ్జా గారిని ఎట్ట మనం కాపాడుకోవాలి అందువల్ల మనందరూ ఒకటి అవుదాం కోటీశ్వరులు అని ఆ దృక్పథంతో ఆయన పనిచేస్తున్నాడు కాబట్టి ప్రజలందరూ ఒక తురిగే పెద్ద ఎత్తున చూడండి ఈరోజు మన జిల్లాలోనే మన కలెక్టర్ గారు రెవెన్యూకి సంబంధించిన కలెక్టర్ గారు గట్టిగా ఈ మామూలుగా మన బెరియల్ గ్రౌండ్ కోసం నిరంతరం పోరాడుతున్నాడు అది కూడా సక్సెస్ఫుల్గా ఇంకొక 10-15 రోజుల్లోనే అన్ని మండలాల్లో ఎంతవరకు తీసుకుని వచ్చారు సూచ కార్యక్రమాన్ని చేస్తూ ఉండరు మరి పోలీస్ వ్యవస్థను ఎంత దారుణంగా తిడతా ఉండాడంటే చంద్రబాబు ఈరోజు జగనన్న ఇచ్చిన ఆదేశాల ప్రకారంగా డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి కానీ అన్ని జిల్లాల నుండి ఎస్పీలు ఎంత చక్కగా పనిచేస్తున్నారు శాంతియుతమైన వాతావరణాన్ని ఏర్పాటు చేస్తే పోలీసు వాళ్ళు తిడుతున్నాడు రెవెన్యూ డిపార్ట్మెంట్ తిడుతున్నాడు ఐఎస్ ఆఫీసులు తిడుతున్నాడు చంద్రబాబు నువ్వు పరిపాలించేటప్పుడు వీళ్ళందరూ నీకు పనిచేసిన వాళ్ళే ఈరోజు శాంతియుతంగా ఒక వాతావరణం ఏర్పాటు చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ అన్ని అల్లకల్లోలు చేసే కార్యక్రమాలు చంద్రబాబు కానీ నీకు సపోర్ట్ చేసే వ్యక్తులు కూడా చేయొద్దని మీ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ప్రతిపక్ష నాయకులు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు మీరు ఎందుకో నారా లోకేష్ అతను నాకు నా దృష్టిలో అతను వ్యక్తి కాదు ఒక లీడర్ కాదు ఒక సర్పంచ్ గల ప్రజలతో ఎన్నుకోబడలేదు వాళ్ళనైనా ముఖ్యమంత్రి కాబట్టి నారా లోకేష్ నారా లోకేష్ రేపు ప్రజలు ఎన్నుకుంటారు నిజంగా నారా లోకేష్ రావాలంటే మనం జిల్లాలో అడుగుపెట్టాలంటే మీకు అందరికీ తెలుసు ఈ వాళ్ళు మన పాల్ డైరీని ఏ విధంగా చేశాడు ఫ్యాక్టరీని ఏ విధంగా కొల్లగొట్టినాడు వాటిని ఏ విధంగా మూసినాడు చెరుకు రైతులకు ఏ విధంగా దెబ్బతీశాడు వీటినంతా పూర్తిగా క్షమాపణ చెప్పి రావాలా మరి నారా లోకేష్ కూడా ఒక లీడర్గా ప్రవర్తిస్తుంది నేను చేస్తుంది ఒరే అతనికి పాత్ర లేదు బొక్క లేదు పద Thank you.